ఉమ్రాన్ మాలిక్ 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ యంగ్ పేసర్ పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెన్సేషనల్ స్పెల్ తో చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ రన్నౌట్ తో కలిపి మేడ్ ఇన్ ఓవర్ వేసి పంజాబ్ కింగ్స్ ని చావుదెబ్బ తీశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిన్నీ 20 ఓవర్లలో 151 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఒకనొక దశలో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కు 150 స్కోర్ అయినా వస్తుందా అనిపించిన లియామ్ లివింగ్స్టన్ అలాగే షారుఖ్ ఖాన్ కలిపి జట్టును ఆదుకున్నారు. గాయపడిన మయాంక్ అగర్వాల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ కి తాత్కాలిక సారథిగా నిలబడిన శిఖర్ ధవన్ మొదటి ఓవర్లో బ్యాటింగ్ చేస్తూ గాయపడడం విశేషం. ఫిజియో చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన శిఖర్ ధవన్ 11 బంతుల్లో ఒక 4-8 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయాక కష్టాల్లో పడిన పంజాబ్ కింగ్స్ ను లియామ్ లివింగ్స్టోన్ తో కలిసి 5 వికెట్ కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు షారుఖ్ ఖాన్. ఈ క్రమంలో లివింగ్స్టోన్ 33 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో కేన్ విలియమ్సన్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 20 ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ రెండో బంతికే ఒడియన్ స్మిత్ ని అవుట్ చేశాడు. అలాగే 4 బంతికి రాహుల్ చాహర్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు ఉమ్రాన్ మాలిక్. ఆ తర్వాత బంతికి వైభవ్ అరోరి ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖరి బంతికి అక్షర్దీప్ సింగ్ ను రన్అట్ రూపంలో అవుట్ కావడంతో ఉమ్రాన్ మాలిక్ కి హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. అయితే 20 ఓవర్లో మేడ్ ఇన్ చేసిన ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో చివరి ఓవర్లో మేడ్ ఇన్ వేసిన 3 ఆటగాడుగా నిలిచాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.